హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్కారం. మీరు చూస్తున్నారు సైరెన్ టీవీ యూట్యూబ్ ఛానల్. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని అమలు చేస్తుంది. వానాకాలం, యాసంగి సీజన్ పంటలకు కలిపి సంవత్సరానికి ఎకరాకు 10,000 రూపాయలైతే అందిస్తుంది. ఇప్పటికే పూర్తి కావాల్సిన యాసంగి నగదు బదిలీ ఇంకా నత్తనడక సాగుతుంది. రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేకపోవడం, ఆర్థిక శాఖ నుంచి ట్రెజరీకి నిధులు సమకూరకపోవడంతో ఈ పథకం ముందుకు సాగడం లేదు. గతేడాది జనవరి 21వ తేదీ నాటికే రైతు బంధు నిధులు జమ కావాల్సి ఉంది. ఈసారి ఫిబ్రవరి మాసం పూర్తయిన ఈ సీజన్లో జిల్లాలో మరో 1,600 మందికి అన్నదాతలకు పెట్టుబడి సాయం అందలేదు. అంటే ఒక్క జిల్లాలోనే 1,600 మందికి అయితే ఈ యాసంగి రైతు బంధు అయితే రాలేదు. ఈ యాసంగి సీజన్లో కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారికి సాయం అందేలా కనిపించడం లేదు. ప్రతి సీజన్లో కొత్త రైతులు వెంటపడి మరీ దరఖాస్తు చేయించి వ్యవసాయ అధికారులు ఈసారి ముఖం చాటేశారు. కొత్త వారి వివరాలు అధికారుల వద్దకు చేరినా ప్రభుత్వ స్థాయిలో అనుమతి రాకపోవడంతో రైతు బంధు పోర్టల్ తెరుచుకోకపోవడంతో రైతులకు దరిచేరని బంధువుగా రైతు బంధు మిగిలిపోయింది. గతేడాది వానాకాలం సీజన్లో జూన్ 20వ తేదీ నుంచి అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించారు. జూన్ 20వ తేదీ నాటికి పాస్ పుస్తకాలు ఉన్న వాటికి రిజిస్ట్రేషన్ పూర్తయిన రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి ప్రభుత్వం సాయం అందించడం జరిగింది. జూలై 20వ తేదీ తర్వాత కొనుగోలు వారసత్వం కింద రిజిస్ట్రేషన్ చేయించుకున్న అన్నదాతలు జిల్లాలో 8,200 మంది ఉన్నారు. వీరంతా మండల స్థాయిలో రైతు బంధు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరి వివరాలు వ్యవసాయ అధికారులు, ఏఈఓలు లాగిన్లో నమోదు చేస్తే ఇప్పటికీ పెట్టుబడి సాయం జమ అయ్యేది. ఈసారి కొత్త రైతుల వివరాలు నమోదుకు అవసరమైన లాగిన్ సౌకర్యాన్ని నిలిపివేయడంతో నగదు జమ కాలేదు. కొత్త రైతుల వివరాలు నమోదు చేయకుండా రాష్ట్ర స్థాయిలో అధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని వ్యవసాయ అధికారులు రహస్యంగా ఉంచడం కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతుల నిరాశలో ఉండిపోయారు. సో ఈ విధంగా ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్న రైతులకు కావచ్చు, కొంతమంది పాత రైతులకు కూడా ఈ రైతు బంధు అమౌంట్ అయితే రాలేదు. మరి రైతు బంధు అమౌంట్ ఈ మార్చి నెలలో జమ చేస్తామని చెప్పారు. మరి ఎప్పుడు జమ చేస్తారనేది చూడాలి.